వికారాబాద్ లో ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారికి ఎమ్మెల్యే స్థానం కల్పించలేదనే సాకుతో ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు కురిపించడం సమంజసం కాదన్నారు. వీరి ప్రవర్తన మార్చుకోకుంటే వికారాబాద్ ప్రాంత ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వికారాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పారు. నిన్నటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జరిగిందే కాకుండా వాళ్ళు చేరిందే కాకుండా వాళ్ళ ఇష్టాను రాజ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. అది చాలా తప్పు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎవరేం చేసింది మీకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు చేసిన పనులన్నీ ఇంతకుముందు కూడా మీరు సంజయరావు పీరియడ్లో ఏమేమి చేసారో మీకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మీరు చేసిందని ఏదైతే చూపెట్టిన తర్వాతనే మీరు సార్ ఎమ్మెల్యే గారికి ఆపోజిట్ అయ్యి ఏ చిన్న విషయానికి వస్తే సార్ ప్రతి ఒక్కటి ఆనంద్ మీద ఎత్తుకుంటా పోతారు. మీ తమ్ముందు అంటున్నారు కదా చేయండి, మరి మీరు మీ పార్టీకి మీరు కష్టపడడం మా పార్టీకి మీరు కష్టపడడం ఎవరో ఒకరే గెలిచేది మాట్లాడము. నీతో మాట్లాడదాం చేసేటువంటి ఇట్లా ఉంటాయి. నువ్వు పార్టీ మాత్రం వాళ్ళకి డిసైడే ఉన్నావు. ఇంకోటి నువ్వు మారిందంత మాత్రం మాకు నష్టమే లేదు. అవతల పార్టీకి వెళ్ళి ఉంటా కానీ చాలా మంది వెయిటింగ్ తీసుకుంటారు. మేము ఆశ చూసి ఆలోచన చేస్తున్నాం తీసుకోవాలి ఉందని చెప్పి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.